మాదిరి పోటీ కూడా ఇప్పుడు గందా మొదలవుతాది డ్యాన్స్ చాలా అద్భుతంగా చాలా గ్రేస్ ఉంది బాడీలో. జనరల్గా సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ లేడీస్ని పెడతారు. ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత ఐటమ్ సాంగ్ నెక్స్ట్ ప్లీజ్ మీరు రికమెండ్ చేస్తే బాగుంటుంది, నేను చేయడానికి సిద్ధం రెడీ ఇమ్మీడియట్. ఈ ప్రోగ్రామ్ నుంచి చూసిన తర్వాత ఎవరైనా డిసైడ్ చేస్తే నేను చేయడానికి రెడీ. అమ్మ తమిళనాడు, నాన్న ఎప్పుడు అడగలేదా? మా మదర్ గ్రాండ్ ఫాదర్ వచ్చి మా నాన్నకి చెప్పింది ఏంటంటే నువ్వు వచ్చేటప్పుడు యూనిఫామ్ లో రావాలి నన్ను చూడడానికి అని చెప్తే మా ఫాదర్ యూనిఫామ్ లో వెళ్ళారంట. సో మా అమ్మ వచ్చి అప్పుడు ఇల్లు ఏదో కడుగుతుందంట, మా నాన్నగారు ఏదో పని మంచి అనుకున్నారంట అమ్మంట. మా అమ్మని చూసి మా అమ్మ పరిగెత్తు లోపలి వెళ్ళి ఏదో పోలీసు వచ్చారు అని చెప్పిందంట. సో అలా మీట్ చేసుకున్నారు వాళ్ళు ఫస్ట్. మీరెంతమంది మొత్తం సంతానం? బ్రదర్ సిస్టర్స్ వచ్చి 7 మెంబర్స్. నేను మా అమ్మకి ఎప్పుడు ఏది చెప్పే ఏం చెప్పేవాడిని అంటే నువ్వు ఎందుకు పేర్లు పెట్టావు, నువ్వు సండే మండే ట్యూస్డే అలా పెట్టేసి ఉంటే ఈజీ ఉంటుందిగా 7 మంది ఇంట్లో అని. మన నెంబర్ 7 కాబట్టి సండేనా? సండే అవును. అందుకే నాకు స్కూలు ఈ కాలేజ్ అన్ని నచ్చల. మీ ఫ్రెండ్ ఒక అతనితో కలిసి ఒక 2 మంత్స్ కపుల్ లా ఉన్నారంట, ఏంటది స్టోరీ? సో ఆడు జిమ్ చేసిన తర్వాత ఇంటికి వస్తే నేను అతనికి టీ వేసి ఇచ్చేది, మనం ఇద్దరు బెడ్ లో పండుకొని టీవీ చూసేది, బాల్కనీలో కూర్చొనేది, ఇదన్నీ చేసాం. లిటరలీ లైక్ అ కపుల్. అది వచ్చి మీరు ఆ సినిమా చూస్తే మీకు తెలుస్తుంది ఆ కెమిస్ట్రీ అంత బాగా వర్కౌట్ అయి ఉంటుంది. నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వకపోతే నేను లొకేషన్కి వచ్చి కెమెరా ఎత్తుకెళ్ళిపోతానని బెదిరించారంట. డైరెక్టర్ పేరు వచ్చి అది ఖచ్చితంగా చేస్తాను నేను. ఇప్పుడు కొత్త సినిమా ఏదో ఆయన స్టార్ట్ చేస్తున్నారు. అవును, ఆయన ఇప్పుడు వితౌట్ కెమెరా సినిమా చేస్తున్నాడు. అవును, వితౌట్ కెమెరా సినిమా చేస్తున్నారా? మనం F3 షూటింగ్ చేసేటప్పుడు సునీల్ని అడిగాను నేను ఎక్కడ పట్టుకోవాలి వెళ్తే అంటే ఆయన చెప్పాడు, నేను చెప్పలేదు మీకు ఒక మాట చెప్తాను, ఆయన ఒక ఆఫీస్ ఉంది అది ఈవినింగ్ లో అక్కడే ఉంటారు, అక్కడ వెళ్ళండి మీరు. ఆయన అటాక్ చేయబోతున్నాం 100% సార్. ఇండస్ట్రీలో బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరున్నారు? ఒక పర్సంటేజ్ కి క్లోజ్ ఉన్నారంటే మన ఎస్పీ చరణ్. ఎస్పీ చరణ్ నేను చైల్డ్హుడ్ ఫ్రెండ్స్. మీరు తెలుసు? అది తెలుసు నాకు. ఎప్పుడైనా చెప్పాడా? ఎన్నో చెప్పారు, కెమెరా ఆఫ్ అయితే చెప్తాను. ఒకసారి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఒక 4 చాలా ప్రేమ అభిమానంతో బాగా భయపెట్టించారంట. మిర్చి రిలీజ్ అయింది, రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అప్పట్లో ఇలా వచ్చాడంటే అలా వచ్చి సార్ మనోడ్ సార్ మీరు ఓయ్ రారా తీరా ఓయ్ తీరా రండి సార్ అలా పట్టుకున్నాడు. నేను ఇలా ఉన్నా ఇలా చూస్తున్నా అతన్ని. డ్రైవర్తో అడిగాను నేను, డెఫినెట్గా వాళ్ళు వచ్చి కర్నూలు అటువైపు ఉంటారు సార్ వాళ్ళు అన్నాడు. సో నేను చెప్పాను అవును వాళ్ళందరూ కర్నూలు అన్నారు వాళ్ళు ఊరు అన్న. ఆర్టిస్ట్ శరణ్య గారు మీ ఎక్స్ వైఫ్ అంటారు, నిజం ఏంటంటే నేను శరణ్య గారు వాళ్ళ ఫ్యామిలీ వచ్చి చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే. వాళ్ళ హస్బెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ నాకు, వాళ్ళ కూతురు ఇద్దరు కూతురు చాలా క్లోజ్ నాకు, నా కూతురు కానీ అన్ని. సో ఇది మనం ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం చెప్పండి. ఏదో ఒక సినిమాలో నేను శరణ్య గారు వచ్చి హస్బెండ్ వైఫ్ గా యాక్ట్ చేసాం, ఆ ఫోటో పెట్టి ఆడు ఇది నా ఎక్స్ వైఫ్ అని రాసేసాం. ఈ ఇండస్ట్రీలో సంపత్ ఒక్కడేనా లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారు? లేదు సార్, ఇంకెవరు లేరు. అబ్సల్యూట్లీ. ఓకే. మా అమ్మ అనుకునేది సినిమా అంటే చదువు లేనివాడు, పని పాట లేనివాడు, ఏది లైఫ్ లో ఏది లేనివాడే సినిమాకి వెళ్తాడు. మా నాన్న చెప్పింది ఒకే మాట, నువ్వు మీ అమ్మతో ఇలా భయపడి ఇలాగే ఉంటే నువ్వు వెళ్ళవు, నువ్వు పారిపోయింది నేను చిన్నది.